పడేస్తారు సార్ వాళ్ళగా లేదు సో ఎలా అవుతారంటారు లేడీలకు బాట పెడితే అమ్మాయిలు ఇస్తారు ఇక్కడ డాన్స్ చేయడానికి అనుకున్నా మొత్తం బాయ్స్ వస్తల్లగా ఉంది ఇదంతా అమ్మాయిలా కనిపించలేదా నేను నేను మళ్ళీ వచ్చి మాట్లాడతాను ఐ థింక్ రాజశేఖర్ అని మీ ఫేవరెట్ స్టాండ్ అప్ కమిడియన్ ఇస్ హియర్ ఇన్ ద హౌస్ కెన్ వీ హియర్ ఇట్ ఫర్ రాజ్శేఖర్ యా అండ్ ట్రైలర్ రెడీ అందరూ ఓకే ట్రైలర్ గురించి మాట్లాడతాను వన్ మినిట్ లో మా డైరెక్టర్ కూడా ఇక్కడ ఉన్నాడు ఫస్ట్ మహేష్ బాబు వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్ పేరు పెట్టుకున్నారు

అండ్ మా ఆదిత్య మ్యూజిక్ స్వీటి గారు ఫ్యాన్స్ ఎక్కడ ఉన్నారు అందరూ షీ ఆల్సో సేస్ హాయ్ అండ్ ప్రభాస్ అన్న ఫ్యాన్స్ సాలార్ ఇంకా ప్రాజెక్ట్ కి ఎలా ఉంది సార్ లైన్ అప్ అంతే ఇక సెప్టెంబర్ నుంచి మిస్ షెట్టి మిస్టర్ పోలీస్ షెట్టితో స్టార్ట్ చేస్తే మనకి నెక్స్ట్ సిక్స్ మంత్స్ పండగే పండగ సో ట్రైలర్ గురించి వాటి గురించి మాట్లాడతా ఓ మా విక్కీ గారు కూడా వచ్చారు మన విక్కీ గారు ఒకసారి అందరికి వేసుకోండి మా యూవీ క్రియేషన్స్ మా వచ్చారా ఎయిటీకి వెళ్ళింది ఎయిటీ సెవెంటీ ఫైవ్ పడిపోయింది ఒక్కసారి ఆ ఓకే ఈ ఎనర్జీ కోసం లాస్ట్ టూ ఇయర్స్ నుంచి నేను వెయిట్ చేస్తున్నాను మా డైరెక్టర్ మహేష్ అనుష్క గారు బాహుబలి తర్వాత ఫస్ట్ టైం బిగ్ స్క్రీన్ మీద చూస్తున్నారు మీరు అందరూ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఆవిడ వెయిట్ చేస్తున్నారు మా యూవి క్రియేషన్స్ ప్రొడ్యూసర్స్ మేమందరం ఈ ఎనర్జీ కోసం ఈ సినిమాని చాలా జాగ్రత్తగా మా డైరెక్టర్ తీసి ఈ ఎనర్జీ కోసం వెయిట్ చేస్తున్నాం దిస్ మూమెంట్ ఇస్ వెరీ స్పెషల్ మా అందరి కోసం అండ్ ట్రైలర్ లాంచ్ ఎక్కడ చేద్దాం అని అన్నప్పుడు నేను ఫస్ట్ ప్రసాద్ సని ఎందుకన్నా అంటే ఈ ప్లేస్ నాకు చాలా ఎమోషనల్ ప్లేస్ ఎందుకంటే నా జర్నీ గురించి చాలామంది తెలుసు ఆడిషన్స్ కృష్ణానగర్లో తిరుగుతున్న టైంలో ఈ నెక్లెస్ రోడ్లో చాలా బాధలు చెప్పుకునే వాళ్ళం నేను మా ఫ్రెండ్ అండ్ ఫైనల్గా మా ఫ్రెండ్కి ఫోన్ చేసి అరే ఏదైనా చాలా బాధగా ఉంది ఏదైనా సినిమా టికెట్ తీరా పొద్దున అని చెప్తే పొద్దున మార్నింగ్ షో చూసి బయట రివ్యూస్ ఇస్తాం కదా అలా రచ్చ చచ్చ రచ్చ చేసి ఇంటికి వాళ్ళం అనమాట కానీ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఒక చిన్న బాధ ఉండేది ఎప్పుడన్నా మనని మనం స్క్రీన్ మీద చూసుకుంటామా ఎప్పుడన్నా మనం సినిమా హీరో అవగలుతామా అని ఒక చిన్న బాధ ఉండిపోయేది సో ఆ రోజు అలా మెట్ల మీద రివ్యూలు ఇచ్చి రచ్చ చేసి వెళ్ళిపోతున్న ఆ ఫ్యాన్ని ఈరోజు ఈ స్టేజ్ మీద నుంచోబెట్టిన తెలుగు ప్రేక్షకులందరికీ హృదయపూర్వక పాదాభివందనాలు పేరు పేరున మీ అందరికీ ప్రతి కుటుంబానికి ప్రతి తెలుగు ఫ్యామిలీకి థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ నాకు ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ టైంలో కూడా గుర్తుంది మాకు రిలీజ్ కష్టాలు రిలీజ్ ఎవరు చేయట్లేరు కొత్త అబ్బాయి సినిమా అన్నప్పుడు ఇక్కడే మేము ఫస్ట్ ప్రీమియర్ షో వేస్తే ఈ ప్రసాద్లోనే మీరందరు ఇచ్చిన రెస్పాన్స్ మీరందరు సినిమాని ముందుకు తీసుకెళ్తే నా సినిమా జర్నీ స్టార్ట్ అయింది యాజ్ అ హీరో సో థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ అండ్ ఇందాక లోపలికి వస్తుంటే చీఫ్ గెస్ట్ ఎవరు అని అడిగారు నా సినిమాల్ని ఇంతగా మోసిన మీ పెద్ద చీఫ్ గెస్ట్ ఉంటారండి సో కానీ ఆచారం ప్రకారం చీఫ్ గెస్ట్ తోటే లాంచ్ చేయించాలి కదా కరెక్టే కదా హాంకాంగ్ చానక్కి నూడిల్స్ కూడా తినిపిస్తాను నీకు తర్వాత సో చీఫ్ గెస్ట్ తోటే లాంచ్ చేయించాలి కాబట్టి నీ నీ పేరేంటబ్బా నీ పేరేంటి మా చీఫ్ గెస్ట్ ఒకసారి స్టేజ్ మీద ఈ సెక్షన్ నుంచి ఎవరన్నా అమ్మాయి అమ్మాయిలు ఎవరన్నా అక్కడ ఆ కలద్దాల అమ్మాయి పక్కన ఎవరు మీ పేరేంటమ్మా మీ పేరేంటి కనీసం ఒక్క నిమిషం పేరు కనుకుందాం తులసి తులసి గారు మీరే మా చీఫ్ గెస్ట్ రండి వెనకాల సెక్షన్ లో వెనకాల సెక్షన్ సెక్షన్ రండి ఏ బ్లూ షర్ట్ బ్లూ షర్ట్ నిన్నే ఏడబోతుందంటారు నా సమాజం బ్లూ షర్ట్ మీ పేరు ఒకసారి అందరికి ఇంపలే కట్టి చెప్పు శరత్ శరతా చరణ్ చరణ్ గారు మీరే మా చీఫ్ గెస్ట్ ఇంకొక ఇంకొక అమ్మాయి ఎవరండి ఆగో మీ పేరెంటమ్మాష ఒక్క కాకుండా శృతి 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 గారు పక్కన బాయ్ ఫ్రెండ్ శృతి గారు రండి స్టేజ్ మీదకి హాయ్ 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 మీ మీ సర్నేమ్ తోటి మీ పేరు చెప్పండి మిస్టర్ సుబ్బు సుబ్బు కాదు మీ సర్నేమ్ ఏంటి ఇంటి పేరు నల్లజాం మిస్టర్ నల్లజాం సుబ్రహ్మణ్యం మిస్టర్ సుబ్రహ్మణ్యమా మిస్టర్ సుబ్రహ్మణ్యం మీ మీ సర్నేమ్ చెప్పండి మీకు పెళ్ళైందా ఆ ఓకే మీ సర్నేమ్ మీ సర్నేమ్ ఏంటి మిస్ ఆసేపు ఓకే మిస్ ఆసేపు ఎవరు ఇంకా ఆసేపు నువ్వు కొంచెం ఆగు కాసేపు చరణ్ గారు మీ అన్నీ వెండి దుర్గం దుర్గం చరణ్ ఓకే ఓకే మిస్ మిస్టర్ మిస్టర్ దుర్గం ఇంకెవరు హలో మేడం మిస్ మిస్ గోర్ష మిస్ ఘోర్ష వెల్కమ్ అండ్ ఇంకో మాట చెప్పాలి నేను స్టార్టింగ్ లో సినిమా స్టార్ట్ చేసినప్పుడు మాకు పెద్ద మార్కెటింగ్ బడ్జెట్ ఉండేది కాదు సో ఆ టైంలో మా సినిమాని ఆడియన్స్ కి తీసుకెళ్లింది మీడియా పెద్దలు కాబట్టి ఈ రోజు మీరందరూ కూడా మా సినిమాకి చీఫ్ గెస్ట్ సో మీడియా నుంచి కూడా ఎవరన్నా ఇద్దరు మీ తరఫు నుంచి ముందుకు రావాలి ఎవరున్నారు సురేష్ గారు ఎవరున్నారు ఇక్కడ గారు నర్సయ్య గారు ఎక్కడున్నారు నర్సయ్య అంటే పెద్ద మనిషి పేర్లాగా ఉంది ఆగండి 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 మీడియా నుంచి ఎవరున్నారు మీరు మీడియా నుంచి నువ్వు కాలేజ్ స్టూడెంట్ లో ఉన్నావు రండి ఎవరన్నా సీనియర్ మెంబర్ ఎవరైనా ఉన్నారు ఒక్క నిమిషం ఒక్క నిషం సురేష్ గారు ఎవరు ఉన్నారా వచ్చారా సీనియర్స్ ఎవరన్నా ఓ జీవి గారు అయ్యో ఇంకా సారి మన జీవి గారు గో వేసుకోండి చాలా ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎవరు ఉన్నారా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అంతా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నప్పుడు వాళ్ళని ఆదుకునేది ఐడిల్ బ్రెయిన్ సో నైన్ ఎక్కడ ఎక్కడున్నారు జీవి గారు జీవి గారు వస్తున్నారు వేది మీదకి